నాని ఏమయ్యారు ఇదో పెద్ద సందేహం ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుతం మన అంతటి తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితులలో గెలిచిన ముగ్గురే ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అటు రామ్మోహన్ తో బాటుగా గల్లా జయదేవ్ కేసినే నాని గుంటూరు విజయవాడ ప్రజలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సెగ్మెంట్ లో గెలిపించారు అలాంటి కేసినే నాని ఆ తర్వాతన ఈ వల్లభనేని వంశీ వెళ్ళిన సందర్భంలో గానీ అట్లాగే దేవినేని ఉమా మీద తనకి వ్యతిరేకత ఉంది కొడాల నానిని పంపించేసిన దేవినేని అప్పుడు మంత్రి పదవి తీసుకున్నప్పుడు కూడా మంత్రి పదవి కొడాల నానికి వచ్చినప్పుడు నువ్వు దేవినేని ఉమాకి థ్యాంక్స్ చెప్పాలి తన వల్లనే కదా నువ్వు పార్టీ నుంచి బయటకు వెళ్ళింది అన్నదే అప్పట్ అదే అటు వెళ్ళడం దానివల్లనే గెలిచాడు అన్నటువంటిది దాంతో అప్పుడు దేవినేని ఉమా కేసినేని నానిని పరోక్షంగా టార్గెట్ చేయడు ఇటు పక్కన నాగుల మీరా కావచ్చు బొద్ద వెంకట కావచ్చు కేసినేని నానిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి బోండా ఉమా కూడా తనతో యాడ్ అయినటువంటి సిచ్యుయేషన్ కనబడింది క్రమంగా పరిస్థితులు రెండు వర్గాలైన తర్వాత నాని వచ్చి చంద్రబాబుతో గట్టిగా ప్రెషర్ చేసేటప్పటికి వాళ్ళ అమ్మాయిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే చివరికి అక్కడ కార్పొరేషన్లో అంటే కార్పొరేషన్ బాధ్యత అంతా తన్నెత్తిని పెట్టుకుంటే ఓటమి పాలైనటువంటి పరిస్థితి వాస్తవంగా ఈ మధ్య కాలంలో కేసినేని నాని ఈవెన్ మహానాడు కూడా అటెండ్ అయినట్టు కనిపించలేదు అలాగే పార్టీ యాక్టివిటీలో కూడా కనిపించట్లేదు ఈ బాదుడే బాదుడో లేకపోతే ఇట్లాంటి వాటి ఇట్లా అక్కడ కనిపించట్లేదు తన పని ఏదో తను చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటి దానితోనే ఒక డౌట్ వచ్చింది కేసినేని శివనాథ్ చిన్ని నందమూరి తారక రామారావు గారి సజ్జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆటోనగర్ విజయవాడ అన్నదాన కార్యక్రమం అంటూ పెట్టినటువంటి కార్యక్రమం ఇది చూసిన తర్వాత సందేహం ఏంటంటే అలా సోదరుడైన ఆయన్ని ప్రొజెక్ట్ చేయడము అంటే నానిని పక్కన పెట్టేసినట్టేనా అన్నటువంటిది అందుకనే నాని పార్టీ పట్ల అలక వహించి దూరంగా ఉన్నారు లేకపోతే నాని వాస్తవంగా విజయవాడకి పార్లమెంట్కి ఇన్ఛార్జిగా నెట్టం రఘురామ్ను ఆల్రెడీ అనౌన్స్ చేశారు తన యాక్టివిటీ నడుపుతున్నారు ఇటు నాని శాంతం సైడ్ అని చెప్పారు మామూలుగా మనకు ఒక విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ భారతీయ జనతా పార్టీలోని చిన్న చిన్న గొడవలను కూడా భూతద్దం మీద మైక్రోస్కోప్ వేసి చూపెట్టేటువంటి ఈనాడు జ్యోతి లాంటి వాళ్ళు ఇక్కడ ఒక ఎంపీ శాంతం కనిపించకుండా పట్టించుకోకుండా ప్లస్ నెట్టెం ప్రోగ్రామ్ లాంటి వాళ్ళని పెడితే దాని మీద వార్తలు కాదు కదా కనుక్కునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం అన్నటువంటిది ఇక్కడ విశేషం వాస్తవంగా ఆ మధ్యన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ అన్నారు ఆ తర్వాత చూస్తే ఏమీ కనిపించినటువంటి పరిస్థితులు వాళ్ళ సోదరుని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతుందన్నటువంటి చర్చ నడుస్తుంది నాని సమాధానం చెప్తారా తెలుగుదేశం సమాధానం చెప్తుందో చూడాల్సి ఉంది